ఇలా మనం చెల్మె కొట్టుకునే ప్రదేశాన్ని మొత్తం చుట్టూరా ఒక బావి రూపంలో గోళాకారంగా కవ్వాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రాక్ నేచర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారా? నేనైతే వీడియో చేస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం వీలవుతలేదు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి పెద్ద కెనాల్ మీకు చాలా బాగనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, వ్యూ అనేది. అండ్ నేను కస్టర్డ్ యాపిల్స్ కానీ మా విలేజ్ నుండి మా అడవి ప్రదేశానికి వచ్చాను. నేచర్ ఎక్స్పెరిమెంటు నా చిన్నతనంలో నేను మేకల వెంబడి వెళ్ళినప్పుడు చేసినాను. ఆ విధానాన్ని అయితే మీకు చూపిస్తాను. ఏంటంటే ఈ పెద్ద కెనాల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కెనాల్లో వాటర్ అనేవి మే నెల వచ్చే వరకు, సమ్మర్ వచ్చే వరకు పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. నాకు అడవికి వచ్చినందువల్ల దాహం వేసింది, వాటర్ తెచ్చుకోలేదు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు. అప్పుడు నేను దాహం వేస్తే నా చిన్నతనంలో చెలిమె రూపం అనేది చెలిమె కొట్టుకొని తాగేవాళ్ళము మేకలంబడి వెళ్ళినప్పుడు. ఆ విధానాన్ని అయితే మీకు చూపించాలని నాకు థాట్ వచ్చింది. నేను చెలిమె కొట్టే ప్రదేశం ఇదే. చెలిమె కొట్టి ఏ విధంగా వాటర్ను భూమిలో నుండి తాగితే మనకు చాలా బాగుంటుంది. ఇలా నిలిచినటువంటి వాటర్ను తాగడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు రావడం అనేది జరుగుతుంది. తలనొప్పి కానివ్వండి, కోల్డ్, ఫీవర్, ప్రతి ఒక్కటి జబ్బు రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా తాగితే పారేటటువంటి వాటర్ను తాగాలి, లేకపోతే చెలిమె రూపంలో కొట్టుకొని మనం తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాగే పశువుల కాపరులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ పూర్వకాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే గోండు జాతీయులు కానివ్వండి, అడవి ప్రదేశంలో నివసించేవారు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వాటర్ను వారికి అనుకూలంగా తీసుకొని భూమిలో నుండి చెలిమె రూపంలో కొట్టుకొని తాగేవారట. ఆ విధానాన్ని అయితే మీకు చూపించాలని అనిపించింది. అబ్బా చూపిస్తా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చెలిమె ఏ విధంగా కొడతారు అనేది చూపిస్తాను. చెలిమె కొట్టి విధానాన్ని అయితే ఫస్ట్ మనము చెలిమె ఎక్కడైతే కొడతామో ఆ ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. నేనైతే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు చెలిమె కొట్టడం స్టార్ట్ చేస్తాను. చెలిమెలో వచ్చేటటువంటి వాటర్ కూడా ఏ విధంగా వస్తాయి భూమిలో నుండి అనేది మీకు పూర్తిగా క్లారిటీతోనే చూపిస్తాను. చూడండి, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చెలిమె కొడదాం. ఇలా మనం చెలిమె కొట్టుకునే ప్రదేశాన్ని మొత్తం చుట్టూరా ఒక బావి రూపంలో గోళాకారంగా కవ్వాలి. కవ్విన కొద్దీ మనకు వాటర్ వస్తున్నాయి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా స్టాండ్ మొత్తము పక్కకు నెట్టేయాలి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ అనేది కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. మన పూర్వకాలంలో మనకు ఏ వాటర్ దొరకని సమయంలో పశువుల కాపర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అడవి ప్రాంతానికి వచ్చేవారు ఇలా సమ్మర్లో, ప్యూర్ సమ్మర్లో ఫ్రెండ్స్. మరియు ఇలాంటి అంటే ఇప్పుడు వేసవికాలం ఇంకా రాలేదు కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ నేచర్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడే చేసి చూపిస్తున్నాను మీకు. సో ఫ్రెండ్స్, నేనైతే తవ్వినటువంటి చెల్మ ఈ విధంగా ఉంది. వాటర్ అనేది పూర్తిగా ఎలా వచ్చేసాయో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డర్టీ వాటర్ని పూర్తిగా చెల్మలో నుండి తీసి పడేయాలి. ఇలా తీసేయాలి ఫ్రెండ్స్. చెల్మ కొట్టే విధానం ఇదే ఫ్రెండ్స్. ఇలా తాగడం వల్ల మనకు చాలా రకాలైనటువంటి
ప్రోటీన్స్ నీటిలో ఉండే లవణాలు అనేది సమృద్ధిగా అందడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు నేరుగా మనకు ఫిల్టర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ అనేది ఏ విధంగా వస్తాయో చూడండి ఫ్రెండ్స్. చెల్మెలో వాటర్ అనేది ఏ విధంగా ఊరుతున్నాయి అనేది, ఒక జల రూపంలో భూమిలో నుండి వాటర్ అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నటువంటి ప్యూర్ వాటర్ అనేది శాండ్లో నుండి ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయో మీకు ఖచ్చితంగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అనేది చాలా బాగుంది అని అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్, ఇంత మంచి ఎక్స్పెరిమెంటు, నేచర్ ఎక్స్పెరిమెంటు యూట్యూబ్లో కూడా ఎవరు చేయలేదేమో అని అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా అయితే. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి మరియు చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మీకు ఎప్పుడు నేను తెస్తుంటాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం చెల్మె కొట్టినటువంటి చెల్మెలో వాటర్ ఈ విధంగా ఉన్నాయి. అండ్ కొద్ది కొద్దిగా ఇంకా డస్ట్ అనేది అలాగే ఉంది. అండ్ అడుగు భాగాన చేరుకున్న వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ సైడ్లకు చూసుకున్నట్లయితే ప్యూర్గా వాటర్ ప్యూర్ అయిపోయాయి. అండ్ ఈ సైడ్ నుండి మనము దాంట్లో నుండి తీసుకొని తాగాలి. నేను చూపిస్తాను ఆ విధానాన్ని కూడా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చెల్మె కొట్టినప్పుడు పూర్తిగా డట్టిగా ఉన్నటువంటి వాటర్ ఇప్పుడు ప్యూర్గా మారిపోయినటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అండ్ వీటిని ఇప్పుడు సేవించి మీకు చూపిస్తాను వాటర్ను. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెల్మెలో వాటర్ తాగి మీకు చూపిస్తాను. మనం తెచ్చుకున్నటువంటి స్వచ్ఛమైనటువంటి మోత్కాకు అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇలా దీన్ని మడిచి మనం కొద్దిగా కొద్దిగా డస్ట్ ఉంటుంది చెల్మెలో, దాన్ని పక్కకు నెట్టి, అంటే చెట్ల పైనుండి పడుతుందిగా ఫ్రెండ్స్ డస్ట్, దాన్ని పక్కకు నెట్టి ఇలా ప్యూర్ అయిన వాటర్ని తీసుకొని ఇలా సేవించాలి ఫ్రెండ్స్. చూడండి, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నేచర్ ఎక్స్పెరిమెంటు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. మీరు కూడా టైం స్పెండ్ చేయండి. అండ్ నేచర్ ఎక్స్పెరిమెంట్, అండ్ మీరు ఎన్ని రోజులని ఫిల్టర్ నీళ్ళు తాగడం సాగుతారు, మీరు కూడా ఇలాంటి ప్యూర్ వాటర్ను తాగడానికి ఇష్టపడతారని అనుకుంటున్నాను. మరియు మంచి లొకేషన్ కలిగినటువంటి ప్రదేశానికి వచ్చి నేను వీడియో చేశాను కాబట్టి మీరు కూడా నన్ను ఆదరించండి. మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.